రిలీజ్ డేట్ల విషయంలో టాలీవుడ్లో చిన్న సైజు యుద్ధమే జరుగుతున్న ఈ సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ ముందుకొచ్చింది. అయితే ఇది కాస్త డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు ఇదివరకే 4 సార్లు ఇలాంటి పోటీకి దిగారు. ఒకరు బాలయ్య బాబు, ఇంకొకరు మాస్ మహారాజా రవితేజ. వీళ్ళిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్స్ 2008లో మొదలయ్యాయి. కానీ రవితేజతో పోలిస్తే పెద్ద హీరో అయిన బాలయ్య అంతగా పైచేయి సాధించకపోవటం ఆశ్చర్యమే. బాలయ్య చేసిన ఒక్క మొగాడు సినిమాను రవితేజ మూవీ కృష్ణ క్లియర్ కట్గా డామినేట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ రవితేజ సినిమా కిక్ దెబ్బకు బాలయ్య మూవీ మిత్రుడు అల్లాడిపోయింది. తర్వాత 2011లో పరమవీరచక్ర సినిమాకు మిరపకాయతో స్పాట్ పెట్టాడు రవితేజ. రవితేజ సినిమా వీరా వచ్చిన సమయంలోనే బాలయ్య సినిమా శ్రీరామరాజ్యం కూడా వచ్చింది. వీరా మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఓపెనింగ్స్ వచ్చాయి, శ్రీరామరాజ్యం మంచి టాక్ తెచ్చుకున్నా పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇప్పుడు క్రాక్ సినిమాతో ఊపు మీదున్న రవితేజ తన కొత్త సినిమా ఖిలాడీని 28 మే రిలీజ్ చేయాలని నిర్ణయించాడు. తర్వాత 2 రోజులకే అదే తేదీన బాలయ్య సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బోయపాటి డైరెక్షన్లో సింహ లెజెండ్ తర్వాత బాలయ్య చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈసారైనా బాలయ్య రవితేజను బీట్ చేయగలడేమో చూడాలి.